ప్రకాశం జిల్లా తరలుపాడు మండలం సీతానాగులవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ తాటికొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుందూరు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేద మధ్యతరగతి కుటుంబ ఆరోగ్యాలకు భరోసాగా ఉంటుందని అన్నారు అదేవిధంగా వైద్యం కోసం పేదవాళ్లు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని చెప్పారు వెయ్యిన్ని యాభై నుంచి మూడు వేల రెండు వందల యాభై ఆరు చికిత్సలను ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రులను విస్తరించామని గుర్తు చేశారు జగనన్న సురక్ష ద్వారా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేసి ప్రతి ఇంటిని ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టి ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తామని ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్టు డాక్టర్ల చేత వారికి చికిత్స అందిస్తున్నామని తర్వాత వారికి తదుపరి పరీక్షలు కూడా చేయించి వారికి అవసరమైన చికిత్సలు అందించి వారికి నయమయ్యేదాకా ఆ పేషెంట్ని చేయి పట్టి నడిపిస్తాము అన్నారు అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ గురించి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఆరోగ్యశ్రీ సేవలు ఏ రకంగా పొందుతారనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తరలపాడు మండలం ఎంపీపీ సూర్యడ్డి భూలక్ష్మి రామ మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు ఎంపీడీఓ ఎన్ నర్సింహులు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దూదేకుల పెద్దమస్తం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సురక్ష కార్యక్రమంలో ఉపయోగించుకోవడం ఈ రోజు దానికంటే మిన్నగా దాదాపు కోటి పైన కుటుంబాలు వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం ఇక్కడ ఏడు రకాల టెస్టులు మాత్రమే కాదు డాక్టర్లకు అవసరమైన విధంగా యాభై ఆరు రకాల టెస్టులు దానికి అదనంగా కంటి పరీక్షలు అద్దాలు దానికి అదనంగా వారికి ఇక్కడ అవసరమైతే ఇక్కడ నుంచి పై హాస్పిటల్కి పంపియడం అంటే వారికి వైద్య సహాయం అవసరమైతే పై హాస్పిటల్ ఎక్కడికి పోవాలో చెప్పడం ఆపరేషన్లు అవసరమైతే ఎక్కడికి వెళ్ళాలనో ఆ హాస్పిటల్ పేర్లు డాక్టర్లు మరి దాంతోపాటు స్త్రీలో పూర్తిగా కవర్ అయ్యే విధంగా వారికి సహాయం చేయడం ఈ విధంగా దేశంలో నాకు తెలిసి మొదటి అడుగు